Sri Gurubhyo Namaha, Shubham Vyatu. Kumbha Rasi variki August 15-31 variki ee vidhanga undani vishayam mana maatladukunte Kumbha Rasi variki 12 intlone unna Ketu plus Kujudu ade vidhanga 6 intlo unna Rahu Ravi Bududu ee mugguru kuda okadi iste inkodu ivvanu antadu okadu kharchu pettadaniki ready avuthadu okadu ivvadaniki ready avutadu kharchu ekku kanipistundi ichche tokku kanipistundi akada ade vidhanga ashtamlo Kujudu Shukrudu Kanya Rasilo Shukrudu unnadu ashtamudu arogya sthanam Shukra doshalu ekku kanapadutunnayi Shukrudu ante emukaku sambandhinchindi kuda adhipati vade Shukrudu Sukhamaina Vyadhi, Shukhyadhalu వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం మీద చాలా జాగ్రత్త తీసుకోవాలి. కుంభరాశి వారికి కొన్ని రహస్యమైన ప్రదేశాలలో శరీరంలోని కొన్ని దోషాలు కనిపిస్తాయి. దానికి సంబంధించిన ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. అది ఎవరైనప్పటికీ కూడా కొంచెం జాగ్రత్త పడాలి. అంచేత వీళ్ళు అదొకటే కాకుండా ఏంటంటే భాగ్యంలో గురు దృష్టి ఉంది కాబట్టి దోషం నుండి కొంత బయటపడతాం అనుకుంటాం కానీ ఇక ముందు ముందు గురు దృష్టి తగ్గిపోతుంటుంది. October కల్లా గురుడు వృశ్చికంలో ప్రవేశిస్తాడు. సో ఇది ఆల్రెడీ ఆగస్ట్ అయిపోతుంది. ఇక మనం మిగిలిన సెప్టెంబర్ ఒకటే. సో 12 నెలల్లోనే గురుడు వృశ్చిక తులారాశిలో 12 నెలల్లో ఆల్మోస్ట్ 10 నెలలు అయిపోయినట్టే లెక్క. అంటే బలంగా తగ్గిపోతుంది. గురు దృష్టి బలంగా తగ్గుతుంది ఇంకా. సో చాలా జాగ్రత్త ఇన్నాళ్ళు ఉన్న ఉందాతనం ఇన్నాళ్ళు ఉన్న గురు బలంతో ముందుకు వెళ్దాం అనుకుంటే కాన్ఫిడెంట్ లెవెల్తో వెళ్దాం అంటే అది మాత్రం జరిగే పని కాదు. కొంచెం ప్లానింగ్ అనేది ప్రాపర్గా చేసుకోవాలి. చేసుకోగలిగితే సక్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే గురుబలం తగ్గిపోతుందో అన్ని యొక్క సపోర్టింగ్స్ కొంచెం కొంచెం తగ్గిపోతాయి. ఇంకా మహా అయితే ఒక 4 రోజులు ఏం సంపాదించాలి ఏం చేయాలి అవన్నీ జాగ్రత్త పడాలి. గురుబలం తగ్గిన తర్వాత మనం చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే కుజుడు 12వ ఉన్నాడు మళ్ళీ రాశిలోకి వస్తాడు అక్టోబర్ తర్వాత. అప్పుడు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ వీళ్ళు చేసుకోవాల్సిన విషయంలో మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం. అసాజ సాధకం స్వామి అసాజకం తమకేం వద రామదూతు కృపాసందో మత్కారే సాధే ప్రభు అన్నారు. ఏ సాధ్యం కాదో సాధ్యం చేసేవాడే సంకట విమోచన చేసేవాడే శ్రీ ఆంజనేయ స్వామివారు కాబట్టి ఆ స్వామివారి యొక్క ఆరాధన చేసుకుంటే ఎప్పుడైతే కుంభరాశి వారు ముందుకు వెళ్తారో కొంత సంకట విమోచన జరుగుతూ మంచి చెట్లకు వ్యత్యాసం తెలుసుకుంటూ ముందుకెళ్తూ నష్టపోకుండా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాం. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాధ పూర్తి వివరాలకు సంప్రదించండి. శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, ఫస్ట్ ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నెంబర్స్ 8885559147, 88559148, 9704447001, 9704447002.